నేను అంత ముందు నా చిడ అలవాట్లు మానుకోవడానికి చాలా కాలం పట్టింది కానీ ఇక్కడ మన జేకే స్వామి గారి దగ్గరికి వచ్చాక నా అలవాట్లు కొంతలో కొంత మొత్తం మార్చుకోగలిగాను ఆరోగ్య విషయంలోనే ఏదైనా అంత బాగుంటుంది ఇట్లన్నిటి పెద్దదానికి కాను మన జేకేగా అని చెప్పి నేను నమ్ముతున్నాను ఓం నమః గ్రహ దోషాలతో ప్రతినిత్యం బాధపడుతూ ఉన్నవారు ఇలా చేశారు అంటే తప్పకుండా ఆ గ్రహ దోషాల నుంచి బయటపడి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందగలుగుతారు సహజంగా ఈ కలి ప్రభావం చేత మనం పూజలు వ్రతాలు చేయటానికి సమయం సరిపోవటం లేదు కానీ మీరు సరిపోనప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్రియలను ఆచరించటం వల్ల ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహాల వల్ల మీకు ఇబ్బందులు కలగకుండా జీవితంలో విజయపదంగా వెదరగలుగుతారు కానీ మనం ఏం చేస్తూ ఉంటాం పొద్దున్న లేచిన కాడి నుంచి వ్యాపారం చేసినా ఉద్యోగాలు చేసే వాళ్ళైనా బిజీ బిజీగా ఉరుకులు పరుగులు జీవితంతో పరుగులు పెడుతూ ఉంటాం ఎన్ని పరుగులు పెట్టినప్పటికీ ఏదో ఒక రోజు మనం ఆగాలి అనే సత్యం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఇంత తెలిసినప్పటికీ కూడా మనం ఏ ఆ రోజు దానిపైనే పయనిస్తూ ఉంటాం అయితే మీరు ఎన్ని ప్రయాణాలు చేసినా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా మీరు నిరంతరం భగవంతుణ్ణి ధ్యానం చేసినట్లయితే తప్పకుండా గ్రహదోషములు ఎటువంటివైనప్పటికీ కూడా మీకు దానివల్ల దుష్ఫలితాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు అయితే ఫస్ట్ ఎప్పుడూ కూడా కుల దేవత ఎవరికి వారికి ఒక కులదేవత అంటూ ఉంటుంది చాలామందికి మమ్మల్ని అడుగుతూ ఉంటారు కులదేవత అంటే చాలా వీడియోలో చెప్పుకున్నాను మనం కులదేవత అంటే ఒక కులానికి ఒక దేవత ఉంటుంది కొంతమందికి మన తాతల తండ్రుల నుంచి ఒక దేవతని ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు అలాంటి దైవమే కులదేవతగా భావించి ఆ దైవాన్ని ప్రతిరోజు ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి కావచ్చు నరసింహ స్వామి కావచ్చు అమ్మవారు కావచ్చు ఎవరైతే ఆ కులదేవతని ప్రతినిత్యం మీరు పూజలు వ్రతాలు చేయిపోయినప్పటికీ కూడా మానసికంగా జపం చేస్తూ ఉదాహరణకి మనకి విష్ణు అవతారంలో ఏ అవతారాలు ఉన్నప్పటికీ ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఈశ్వరుడు మీ కులదేవత అయినట్లయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ అమ్మవారైతే గనక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ మూడు మంత్రాల్లో మీరు ఏ మంత్రం మీ కులదేవత అయితే ఆ మంత్రాన్ని మీరు మనస్సులో తలుచుకుంటూ మీరు ప్రతినిత్యము ఉదయం లేచని నుంచి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవన్నామస్మరణ చేస్తూ సత్ప్రవర్తనతో మీరు జీవితాన్ని గనక ముందుకు వెళుతూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి శని దోషములైన రాహుకేతు దోషములైనప్పటికీ కూడా మిమ్మల్ని బాధింపలేవు ఈ సత్యం నేనో మీరో చెప్పింది కాదు మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అది నేను చెప్పానో మీరు చెప్పింది కాదు కదా మరి మన పురాణాలు చెప్తున్న విషయాన్ని మనందరం విశ్వసించాలి విశ్వసించి ఆచరిస్తే దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో తెలుసా ఆచరించిన వారు చాలామంది చెప్తూ ఉన్నారు సార్ మీరు చెప్పింది మేము చేస్తున్నాం మా జీవితం ఆనందంగా ఉంది అని చాలామంది మా ఆఫీసుల్లోకి వచ్చి ఎన్నోసార్లు స్వయంగా వచ్చి లేక ఫోన్ల ద్వారా కూడా తెలియచేస్తూ ఉన్నారు మిగిలిన వారు మన వీడియోలు చూస్తున్న వారు అందరి జీవితాల్లో గ్రహదోషములు గ్రహ బాధలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలో మీకు ఎంత వివరంగా వివరిస్తూ ఉన్నాను నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఎప్పుడైతే మీలో సత్ప్రవర్తనతో మీరు జీవితాన్ని సాగిస్తున్నారో భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నారో మీకు బాధలు తామరాకుపోయిన నీటి బుడగలాగా ఉంటాయి బాధలు మిమ్మల్ని బాధించవు అసలు బాధలే మిమ్మల్ని చూసి భయపడే పరిస్థితి వస్తుంది అనే సత్యం స్వయంగా భగవంతుడే తెలియచేస్తున్నాడు కాబట్టి నమ్మకం ఉన్నవారు ఆచరించి ఈ కలియుగంలో ఈ గ్రహ బాధల నుంచి నరపేడ నరదృష్టి నరఘోష నుంచి కూడా ఈజీగా బయటపడండి మీరు మనశ్శాంతిగా ఆనందంగా జీవితంలో మీరు ఉజ్వల భవిష్యత్తుని అందుకుని ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జన్టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ